వీడు లాస్ట్ లో చూడండి, ఇగో ఈ బకెట్ వచ్చేసి 25 లీటర్లు, అయితే సగం బకెట్ ఇచ్చింది ఆవు పాలు వచ్చేసి. మనకు అలానే ఒక లీటర్కి డబ్బులు ఎంత పడుతుంది? మాకు ఏమో అండి, ఈ నెల 30,000 రూపాయలు పడుతుంది. ఆవుల పైన మంచి లాభం ఉంది. వెల్కమ్ రంగ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకున్నావా? ఇగో ఈ బకెట్ నిండి అంత పాలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది మీదే? ఇక నిజంగా ఈ బకెట్ నిండి అంత పాలిస్తే ఆవు ఎక్కడైనా ఒక ఆవు కానీ రెండు ఆవులు కానీ చూడండి. మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి, బకెట్ నిండా పాలిస్తుందా లేదా అనేది నేను మీకు చూపిస్తాను. ఇంకోటి ఈ వీడియోలో మనకు ఫ్యాట్ని బట్టి డబ్బులు కాబట్టి మనకు ఎంత లీటర్కి ఎంత పడుతుంది మనకు. అలానే అండి, నేను కొన్ని రిసీప్ట్లు దాచుకున్నాను ఈ నెల ఎంత డబ్బులు పడుతున్నాయి. ముందుగానే మనకు ఇప్పుడు మాకు డైరీలో అయితే నెల రోజు రోజుకి రిసిప్ట్ ఇస్తూ ఉంటారు మాకు, అవి దాచుకోవాలండి. అవి పడేయకండి, ఎందుకంటే పాల్లో ఎక్కడైనా మిస్టేక్ అయినా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు అక్కడ ఏమైనా అవకతవకలు జరిగినా ఏదైనా మిస్టేక్ చేసినా మన దగ్గర రిసిప్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఆ రిసిప్ట్ని మనకు లాస్ట్లో వాడు బిల్ ఇస్తారు కదా వాళ్ళు. ఆ బిల్లులో మనకు ఎంత పడ్డాయి ఎంత పడ్డాయని మనకు తెలియదు, ఇంత పడ్డలే అని అనుకొని వెళ్ళిపోతాం మనం. అలా ఉండకండి, మీరు కూడా కొంచెం ఇది మనకు మనకు యూజ్ అది చూపిస్తాం మీకు స్టెప్ బై స్టెప్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి. ఇది మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి అబ్బా, ఫ్యాట్ని బట్టి డబ్బులు ఎంత, ఫ్యాట్కి ఎంత డబ్బులు పడుతుంది అని కూడా చూపిస్తా. రిసిప్ట్ మాత్రం దాచుకోండి, నేను ఈ డబ్బాలో రిసిప్ట్లు అనేది దాచుకున్నాను ఈ నెల. మీకు కూడా తెలియాలి, ఇది చూపెట్టాలని కూడా. ఈ నెల మనకు ముందునే డబ్బులు రాలేదు, చూపిస్తా రిసిప్ట్ అనేది. ఈ నెల మ్యాక్సిమం నేను 30,000 అనుకుంటున్నాను అండి. ఈ నెల వచ్చేసి 30,000 రూపాయలు వరకు పడుతుంది ఈ నెల. మరి 30,000 రిసిప్ట్లు దీంట్లో ఉన్నాయి, అంత అమౌంట్ పడుతుందా మనకు రోజుకి, ఒక రోజుకి ఎంత అమౌంట్ పడుతుందా అనేది చూపిస్తాను. మీకు అర్థమైపోతుంది ఇక, ఒక రోజు చూపించిందంటే నేను. అలానే ఫ్యాట్ది కూడా చూపిస్తా. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. విలేజ్ రంగమ్మ ఛానల్ అండి, మనకి ఇంకో ఛానల్ కూడా ఉంది విలేజ్ రంగమ్మ ఛానల్, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక వీడియోలోకి వెళ్ళిపోదు, ఇక టక్కటక్క చూసేద్దామండి. నాకు చాలా సంతోషంగా ఉంది, నిజంగానే అన్ని లీటర్లు పాలిస్తుంది ఆ బకెట్లు, అది లీండదా. చాలామంది అడుగుతుంటారు జెర్సీ ఆవులు అంత పాలివో అని, చెప్పుడు మాటలు నమ్మకండి. జెర్సీ ఆవులు మనకు వెదర్కి తట్టుకుంటే, మీరు తీసుకోవాల్సింది జెర్సీ ప్యూర్, అలానే కాంక్రీట్ ఆవు, సైవాన్ ఆవు, గిరి ఆవు. ఇవి మన వెదర్కి తట్టుకుంటే మీరు ఎక్కడ వెళ్ళినా తీసుకోవచ్చు. నేను మాత్రం తీసుకునేది కుందారం అనే ఊర్లలో, అంటే నేను ఆ ఊరే అనుకని నేను ఎక్కడైనా తీసుకోగలుగుతాను నాకు తెలుసు కాబట్టి. వీటి గురించి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి, మన వెదర్కి తట్టుకునే ఆవులు ఇవి కాబట్టి. హెచ్ఎఫ్ ఆవులు జోలికి వెళ్ళకండి, 10 రూపాయలు దానికి పట్టాలి, రూపాయి మనం ఆశించాలి. స్పీడ్గా ఎందుకు చెప్తున్నా అండి, వీడియో ఇది చెప్పాలి కాబట్టి మీకు ఇవాళ. ఇక ఫస్ట్ అయితే ఇది చూడండి, నేను తర్వాత ఒక్కొక్క లీటర్కి ఎంత డబ్బులు పడ్డాయని చూపిస్తా. ఇలా మాకు వచ్చేసి అండి 3 ఆవుల్లో ఒక ఆవు తక్కువ ఇస్తుంది మనకు, తెల్ల ఆవు వచ్చేసి అండి, అది సూడితో ఉన్నది, అది 6 నెలలు దాటింది. ఇప్పుడు 2 ఆవులు పాలనుకున్నాండి, ఒక ఆవు వచ్చేసి మాకు 2 లీటర్లే పాలిస్తుంది, అంటే 3 లీటర్లు ఇస్తుంది అది, పొద్దున 3 సాయంత్రం 3. ఇగో అండి అది బకెట్ వచ్చేసి అది 25 లీటర్లు అయితే ఎన్ని లీటర్లు ఇచ్చిందో మీరు గెస్ చేసి చెప్పండి, లేదా నేనైనా చెప్తా. ఇవాళ పాల బిల్లు నేను చూపిస్తాను, అది కూడా ఎంత డబ్బులు పడ్డది, ఎంత ఫ్యాట్ వచ్చింది అనేది కూడా. పాలు మాత్రం అబ్బాయి వెంటనే మీరు ఆవులు ఏదైనా తీసుకోవాలనుకుంటే మన జెర్సీ, గిరి, కాంక్రీట్, సైవాన్ ఆవులు ఇవి తీసుకోండి, మంచిగా పాలు వస్తుంది. ఫ్యాట్ ఎంత ఎక్కువ వస్తుంది అంత డబ్బులు అండి, వేరే ఆవులకు ఫ్యాట్ రాదు, మన ఈ ఆవులకు ఫ్యాట్ ఎక్కువ వస్తుంది, మన వెదర్కి కూడా తట్టుకుంటుంది. ఇక మా నాన్న ఏమో కేంద్రానికి పోయడానికి కూడా పోతున్నారు. మనకు రిసీప్ట్లో పాలు అలానే ఫ్యాట్ లీటర్కి ఎంత డబ్బులు పడ్డది అనేది కూడా నేను మొత్తం చూపిస్తానండి ఇవాళ వీడియోలో వచ్చేసి. మీకు మొత్తం డౌట్ క్లారిఫై అవుతుంది. ఒకటి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు రిసిప్ట్ కూడా చూపిస్తా. అయ్యో అండి డబ్బాలనే ఉంది, మీకు చూపిస్తా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. చూస్తున్నారా ఎన్ని రిసిప్ట్లు దాచుకున్నాను, ఇగో ఈ డబ్బులు ఇంకా పడలే. ఒక 2 ఒక 4 ఐదు చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. నేనేదో దీంట్లో ఒక్కొక్కటి డబ్బులు ఎక్కువ ఉన్నాయి తీస్తలేను. ఇగో చూసుకోవచ్చు ఇక్కడ, ఇది చూసుకోండి, క్లారిటీగా చూసుకోండి అబ్బా, ఇవి ఇట్లా చూపి చూపిస్తాను మీకు, అయితే నాకు అర్థమవుతుంది. ఇగో ఇది ఎంత పడ్డాయంటే అండి 8 SNF. SNFతో మాకు సంబంధం లేదు, మరి డైరీలో ఆ విధంగా మాట్లాడుకున్నాం. SNF మన ఆవులకి రాదు, మ్యాక్సిమం SNF అనేది రాదు, 6, 7, 7, 5 అంతే, దానికంటే ఎక్కువ రాదు. కొన్ని డైరీలో SNFని కలిపి డబ్బులు వేస్తున్నారు, అట్లా కాకుండా మీరు మాట్లాడుకోండి అబ్బా, ప్రైవేట్ డైరీ అయినా సరే గవర్నమెంట్ డైరీ అయినా సరే మీరు మాట్లాడుకోండి SNF గురించి. మన ఒక్కరు కాదు, ఓ 10 మంది రైతులు కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటే అయితే అది SNF అండి, మాకు ఆవులకు రావట్లేదు, మాకు 8 SNF కొట్టమని చెప్పండి, కొట్టేస్తారు వాళ్ళు. ఆ విధంగా మాకు ఇక్కడ ఎంత ఫ్యాడ్ వచ్చిందంటే 3 3 ఫ్యాడ్ వచ్చిందండి. 3 3 వస్తే ఎంత పడ్డాయి, 36 రూపాయలు పడ్డాయి, 12 లీటర్లో 900 అయింది. ఇక్కడ 468 రూపాయల 32 పైసలు ఇది పొద్దుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ మనకు మార్నింగ్ అని కూడా ఉంటుంది. ఇక్కడ ఇది డేట్ వచ్చేసి అండి 7/3/2023, 7వ తారీఖు నాటిది ఇది. మనకు 1వ తారీఖు నుండి డబ్బులు పడతాయి కాబట్టి 7వ తారీఖు నాటిది ఇది. ఇంకోటి ఇగో ఇది మన ఫ్యాట్ పౌడర్ వాడక ముందు నుండి చూసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా మర్చిపోతారు మళ్ళీ, ఇది ఈవినింగ్ బిల్ అండి, అంటే సాయంత్రం బిల్లు. ఇక్కడ ఇది 9వ తారీఖు 3/23
ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది మాకు 2.9 ఫ్యాట్ వస్తే 34.84 రూపాయలు 12 లీటర్లు అయింది 389 రూపాయలు. ఇది ఈవినింగ్ది. ఇది వచ్చేసి అంటే మనకు 6, ఇగో ఇక్కడ చూసుకోవచ్చు రైట్, ఇది 6/3/2023. ఇక్కడ ఎంత వచ్చింది 4.34 ఫ్యాట్ వచ్చింది 36 రూపాయలు 3/4 ఫ్యాట్ వస్తే 36.39 రూపాయలు 10 లీటర్లు ఇక్కడ అయింది. డబ్బులు ఎంత పడ్డాయి 10 లీటర్లకే 374 రూపాయలు 374 రూపాయలు. ఇగో ఇంకోటి కూడా చూపిస్తాను చూసుకోండి. ఇది 19/3 నాటిది 2/8 ఫ్యాట్ వస్తే 34.53 రూపాయలు 12 లీటర్లు 412 రూపాయలు 412 రూపాయలు. ఇది ఇంకొకటి చూసుకోవచ్చు క్లారిటీగా. ఇక్కడ డేట్ అనేది కట్ అయిపోయింది, అది కొంచెం రిసిప్ట్ చిన్నగా వచ్చింది. ఇది ఈసారి 3 ఫ్యాడ్ వస్తే 35 రూపాయలు పడ్డాయి 3కి 12 లీటర్లు అయింది. ఇక్కడ 11 లీటర్లు ఎంత పడ్డది ఇక్కడ 388 రూపాయలు. ఇది వచ్చేసి అండి 6/3 నాటిది అండి 2/9 ఫ్యాడ్ వచ్చింది 34 రూపాయలు 12 లీటర్లు 433 రూపాయలు. ఇది వచ్చేసి మనకు 20/3 నాటిదండి 3/5 ఫ్యాడ్ వచ్చింది 36 రూపాయలు 10 లీటర్లు 401 రూపాయలు. 8 ఎసనెపు 3/5 ఫ్యాట్ వచ్చింది 36 రూపాయలు 11 లీటర్లు 404 రూపాయలు. ఇదంతా 3 ఫ్యాడ్ వచ్చింది 37 రూపాయలు పడ్డాయి 11 లీటర్లు 419 రూపాయలు. ఇది ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే అండి చాలా ఉన్నాయి, ఇంకా ఇవి చూసుకోవచ్చు మీరు, డబ్బాలు చాలా ఉన్నాయి. ఈ నెలది మనకి ఇవాళ ఏం డేటో మీరు చూసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ డేట్ వచ్చేసి 27/3 నాడు 27 కాబట్టి ఇవాళ వచ్చేసి 27/3 నుండి మేము దాచుకున్న బిల్లులు ఇవన్నీ 1 నుండి 27 వరకు దాచుకున్న బిల్లు అండి. మీరు కూడా దాచుకోండి. ఎందుకు దాచుకోమని చెప్తున్నా అంటే ఇప్పుడు విజయ డైరీలో అయితే మనం ఏ డైరీలో అయినా సరే మన కొందరు డైరీలో బుక్ పైన రాసిస్తారు, కొన్ని డైరీలో ఇలాంటి రిసిప్ట్లు ఇస్తున్నారు. కానీ ఈ రిసిప్ట్లను మనం ఏం చేస్తాం, ఎక్కడ ఒక చోట పడేస్తుంటాం. ఎందుకంటే బిల్లు వస్తుంది, ఆ బిల్లు చూసుకొచ్చండి. ఆ బిల్లు చూసుకోవాలంటే ఈ రిసిప్ట్లు ఉండాల్సిందే మన దగ్గర ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత డబ్బులు పడ్డది ఇప్పుడు దాంట్లో మ్యాక్సిమం ఒక లీటర్కి ఏమో 5 లీటర్లు పోయేకాడో 4 లీటర్లు అయిపోతుందేమో మిస్టేక్ అయ్యి ఏమో ఇంకా అక్కడ 4 లీటర్లు అయితే ఇక్కడ ఎంత పడాల్సింది మనకు 300 పడాల్సింది ఎంత 200 రూపాయలు పడవచ్చు. ఫ్యాట్ 4 వచ్చిన ఆడ 2 కొడతారేమో. ఆ విధంగా మిస్టేక్లు జరుగుతాయి, వాళ్ళు కొట్టాలని కొట్టారు కాబట్టి కొన్ని చోట్ల మిస్టేక్లు అయిపోతాయి. అట్లా మర్చిపోయినా సరే కొన్ని మిస్టేక్లు అవుతాయి కాబట్టి మన ముందు జాగ్రత్తగా. అందుకే కదా వాళ్ళు రిసిప్ట్ ఇస్తున్నారు దాచుకోమని, పడేయడం కాదు. ఈ రిసిప్ట్ని వచ్చేసి దాచుకోవాలి మనం, అట్లా దాచుకోండి. ఇది వచ్చేసి అండి ఇంకోటి మీకు చూపిస్తాయి ఇప్పుడు లీటర్కి ఎంత పడుతుందని కూడా మీకు కూడా అర్థమవుతుంది క్లారిటీగా. స్టెప్ బై స్టెప్ వీడియో స్కిప్ చేయకుండా బాగా, వీడియో లెంగ్తీగా ఉంటుంది. ఇవాళ వచ్చేసి లెంగ్తీగా ఉన్నా పర్లేదు, మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇవి ఫ్యాట్ రిజిస్ట్ కూడా చీనిపోయిందండి. విజయ డైరీ అండి, ఏ డైరీలో అయినా సరే, ప్రైవేట్ డైరీ గవర్నమెంట్ డైరీ ఏ డైరీ అయినా సరే ఇందులో గేదెది కూడా ఉంది. నేను గేదెది చెప్పానండి, మనకు గేదెలు తీసుకోవద్దని నేను చెప్పాను. అయినా సరే నేను స్క్రీన్ పైన ఇస్తాను మీకు గేదె పాలు ఎంత పడుతుంది అనేది కూడా. గేదె పాలని ఆవు పాలని కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఆవు పాలకి ఎక్కువ డబ్బులు పడుతున్నాయి. మ్యాక్సిమం గేదెకి ఎక్కువ డబ్బులు పడాలంటే ఎంత రావాలని తెలుసా? గేదె ఒక 10 చెప్తానండి గుర్తుపెట్టుకోండి. గేదెకి వచ్చేసి అండి 5 ఫ్యాడ్ వచ్చింది 36 రూపాయలు పడ్డాయి, 5/1 ఫ్యాడ్ వస్తే 37 రూపాయలు, 5/2 ఫ్యాడ్ వచ్చినా 37 రూపాయలే, 5/3 ఫ్యాడ్ వస్తే 38 రూపాయలు, 5/4 ఫ్యాడ్ వస్తే 39 రూపాయలు, 5/5 వస్తే 40 రూపాయలు, 5/6 వస్తే 40 రూపాయలు, 5/7 వస్తే 41 రూపాయలు, 5/8 వస్తే 42 రూపాయలు, 5/9 వస్తే 43 రూపాయలు, 6/6 వస్తే 43 రూపాయలు, 6/1 వచ్చినా 44 రూపాయలు, 6/2 వస్తే 45 రూపాయలు, 6/3 వస్తే 45 రూపాయలు, 6/4 వస్తే 46 రూపాయలు, 6/5 వస్తే 47 రూపాయలు, 6/6 వస్తే 48 రూపాయలు, 6/7 వస్తే 48 రూపాయలు, 6/8 వస్తే 49 రూపాయలు, 6/9 వస్తే 50 రూపాయలు, 7/7 వస్తే 51 రూపాయలు, 7/1 వస్తే 51 రూపాయలు, 7/2 వస్తే 52 రూపాయలు, 7/3 వస్తే 53 రూపాయలు, 7/4 వస్తే 54 రూపాయలు, 7/5 వస్తే 54 రూపాయలు, 7/6 వస్తే 55 రూపాయలు, 7/7 వస్తే 56 రూపాయలు, 7/8 వస్తే 56 రూపాయలు, 7/9 వస్తే 57 రూపాయలు, 8/8 వస్తే 58 రూపాయలు, 8/1 వస్తే 59 రూపాయలు, 8/2 వస్తే 59 రూపాయలే, 8/3 వస్తే 60 రూపాయలు, 8/4 వస్తే 61 రూపాయలు, 8/5 వస్తే 62 రూపాయలు, 8/6 వస్తే 62 రూపాయలు, 8/7 వస్తే 63 రూపాయలు, 8/8 వస్తే 64 రూపాయలు, 8/9 వస్తే 64 రూపాయలు, 9 వస్తేనే ఇక్కడ 65 రూపాయలు 70 పైసలు, 9 వస్తే 65 రూపాయలు పడుతుంది. ఇది బర్ల పాల రేటు, గేదె పాల ఫ్యాట్ లిస్ట్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు మన ఆవు పాల ఫ్యాట్ లిస్ట్ మాట్లాడదాం ఇప్పుడు.
ఆఫాలి చాలామంది అడుగుతున్నారు ఇంక్రీజ్ బోనస్ డబ్బులు కలపడం లేదు బోనస్ డబ్బులు రావడం లేదంటే ఇప్పుడు రావడం లేదండి స్టార్టింగ్లో డైరీ వాళ్ళు ఏం చేశారంటే బోనస్ డబ్బులు ఇస్తున్నాము మీరు మా డైరీకి పోయినని ప్రచారంలా చేస్తున్నారు అంటే బోనస్ డబ్బులు ఫస్ట్లో ఇచ్చేది ఇప్పుడు ఇక మెల్లమెల్లగా ఇది పెద్దగా అయిపోయింది సంస్థ అనేది పెద్దగా అయిపోయేసరికి ఏమైందంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు పాలు అవుతుంది మంచిగా ఫస్ట్ ఏ డైరీలో కూడా లేదు ఫస్ట్లో ఇచ్చారు తర్వాత ఇక కొంచెం ఇక మనకులో తెలియదు అది బోనస్ డబ్బులు అయితే ఇవ్వడం లేదు ఇప్పుడైతే మొత్తానికి అయితే బోనస్ డబ్బులు వస్తాయని చెప్తున్నారు కానీ ఎవ్వరికి రావడం లేదు బోనస్ డబ్బులు బంద్ చేసిరండి బోనస్ డబ్బులతో మనకు సంబంధం లేదు మన పాలు పోస్తున్నామా లేదా ఇప్పుడు ఏదో ఒక డైరీకి మనం పాలు పోయాల్సిందే ఖచ్చితంగా అదే డైరీ ఏదైనా మంచి మనకు బెనిఫిట్ ఉన్న డైరీకి పోస్తే చాలండి బోనస్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదంటే ఇప్పుడు దాణా మనకు సగంకి వస్తుంది లిక్విడ్ కానీ సగంకి వస్తుంది కాల్షియం సగమే వస్తుంది ఇవన్నీ మనకు సగం సగం రేట్లకే ఇవ్వాలంటే ఇటు బోనస్ డబ్బులు ఇవ్వాలి ఇక్కడ సగం సగం రేట్లకి ఇవ్వాలంటే ఇక డైరీ మూసేయాల్సిందే సగపుడిగా ఎందుకంటే ప్రైవేట్ డైరీలు వచ్చేసి అంటే మురుకులు దాణా తీసుకోవాలంటేనే మ్యాక్సిమం 1400 రూపాయలు అవుతుంది అదే గవర్నమెంట్ విజయ డైరీలో తీసుకుంటే మనకెంత దొరుకుతుంది 835 రూపాయలకి దొరుకుతుంది ఇక్కడ 1400 ఎక్కువ నా 835 ఎక్కువనా చూసుకోవచ్చు ఎంత తక్కువ ఇస్తున్నారు ఆ విధంగా బోనస్ డబ్బులు అని తీసేసారు మ్యాక్సిమం ఇవ్వచ్చో ఇవ్వలేదో అది మనకు తెలియదు పక్కన పెట్టిద్దాం ఇది ఆవు పాల రేట్లు అండి ఇవాళ గుర్తుపెట్టుకోండి ఏ ఆవుకైనా సరే ఇది ఇంతకుముందు చెప్పింది బర్లది ఇప్పుడు ఇది బర్లది అండి మొత్తం బర్లకు మనకు లాస్ట్ ఫ్యాడ్ బర్లది చెప్తాను మీకు అది చెప్పలేదు కదా లాస్ట్ ఫ్యాడే 9 వస్తుంది బర్లకు ఇది బర్లకు ఎంత పడ్డది కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఇక మనకు బర్లకు ఆవులకు కూడా చూపిస్తాండి ఇక్కడ రెండింటిని కంపేర్ చేసి చెప్తా ఇక్కడ ఇప్పుడు ఆవు పాలేమో ఆవు ఫ్యాట్ వచ్చిందండి 3 మ్యాక్సిమం 3 నుండి 2.9 వచ్చినా 3 పాలు 3 కిందనే పడుతుంది అది మనకు 2.5 వచ్చినా 3 కిందనే పడుతుంది కాబట్టి ఎంత ఇక్కడ వచ్చింది 3 వచ్చిందండి ఫ్యాట్ అనుకుందాం 3 ఫ్యాట్ వచ్చింది 35 రూపాయల 65 పైసలు ఇక్కడ 3 వస్తే ఇక్కడ 5 వస్తే ఎంత పడ్డది అంటే ఇప్పుడు ఇది గేదె పాలది ఆ బర్లకు 5 వచ్చినా 36 రూపాయలు ఆవులకు 3 వస్తే 35 రూపాయలు అంటే ఇక్కడ ఆవులకు బర్లకు చూస్తే 1 రూపాయి తేడా మాత్రమే ఉంది బర్లకేమో 5 రావాలి ఆవులకు 3 వస్తే చాలండి ఆవులకు 3 వచ్చిందంటే 35 రూపాయలు పడుతుంది బర్లకు 5 వస్తేనే 36 రూపాయలు పడుతుంది ఇక్కడ చూసుకున్నారా బర్లకు ఆవులకు కంపేర్ చేస్తే ఆవులకేమో ఇక్కడ బర్లకేమో 5 వచ్చింది ఆవులకేమో 3 వస్తుంది అంటే 2 ఫ్యాట్ తక్కువ అయిపోయింది ఇక్కడ ఆవులకే ఎక్కువ డబ్బులు పడుతుంది ఇక్కడ 1 రూపాయి మాత్రమే ఇక్కడ అంతే ఇట్లా కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ బర్లకే పడుతున్నాయి ఆవులకే మంచి రేట్ పడుతుంది చాలామంది ఏంటంటే ఆవులకి ఎక్కువ డబ్బులు పడుతున్నాయి అని అనుకుంటారు మనకు ఇప్పుడు ఆవుల రేట్లు చెప్తా ఫస్ట్ ఫ్యాట్ లిస్ట్ వచ్చేసేయండి మీకు ఆవు పాలు 3 వస్తే 35 రూపాయలు 3 1 వచ్చినా 35 రూపాయలు 3 2 వచ్చినా 36 రూపాయలు 3 3 వస్తే 36 రూపాయలు 3 4 వస్తే 36 రూపాయలు 3 5 వస్తే 37 రూపాయలు 3 6 వస్తే 37 రూపాయలు 3 7 వస్తే 37 రూపాయలు 3 8 వస్తే 38 రూపాయలు 3 9 వస్తే 38 రూపాయలు 3 4 వస్తే 38 రూపాయలు 4 1 వస్తే 39 రూపాయలు 4 2 వస్తే 39 రూపాయలు 4 3 వస్తే 39 రూపాయలు 4 4 వస్తే 39 రూపాయలు 4 5 వస్తే 40 రూపాయలు 4 6 వస్తే 40 రూపాయలు 4 7 వస్తే 40 రూపాయలు 4 8 వస్తే 41 రూపాయలు 4 9 వస్తేనా 41 రూపాయలే ఇది వచ్చేసి మనకు ఆవు పాల్లో లాస్ట్ హైయెస్ట్ ఎంత అండి 4 9 వస్తే 41 రూపాయలు 54 పైసలు ఇక్కడ బర్లలో ఎంత ఉంది హైయెస్ట్ 9 వస్తేనే ఫ్యాట్ ఇక్కడ ఇక్కడ మ్యాక్సిమం మనకు 9 ఎప్పుడు వస్తుంది బర్లకు ఎండింగ్ స్టేజ్లో ఎన్ని స్టేజ్ ఎప్పుడు ఒక ఈ ఇప్పుడు పాలు కట్టేయడానికి ఒక 2 నెలలు నెల ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది ఫస్ట్లో అస్సలు రాదు మనకు ఆవులకైతే అనేది ఎండింగ్ స్టేజ్ అనేది ఏమి ఉండదు దీనికి స్టార్టింగ్ నుండే వస్తూ ఉంటుంది ఫ్యాట్ వస్తూ ఉంటుంది స్టార్టింగ్ నుండి మనకు మ్యాక్సిమం ఆవులకు అది కూడా నేను చెప్పిన జెర్సీ ఆవులకు మాత్రమే వస్తుంది ఫ్యాట్ జెర్సీ ఆవులకు వచ్చేసి ఫ్యాట్ మ్యాక్సిమం 3 నుండి స్టార్ట్ అయితే అండి తక్కువ రాదు మేబీ ఏమైనా చేస్తే పొరపాటు చేస్తే వస్తుంది 3 నుండి 4 7 వరకు మాత్రం పక్కా వస్తుంది 4 7 వరకు ఈ మన ఆవులకు ఫ్యాట్ వస్తుంది జెర్సీ ఆవులకు మాత్రమే జెర్సీ గిరి కాంక్రీట్ ఆవులు సైవాన్ ఆవులు మళ్ళీ క్రాస్ బ్రీడ్ జెర్సీ వాటికి వస్తాయి ఈ ఫ్యాట్ అనేది వేరే వాటికి రావు ఇది వచ్చేసి అండి మనకు దీంట్లో హైయెస్ట్ ఎంత ఉంది మన ఆవు పాలలో 4.9 వస్తే 41 రూపాయలు 4.9 లాస్ట్ బర్లలో 9 వస్తే లాస్ట్ 65 రూపాయలు పడుతుంది ఇది బర్లకు ఆవులకు ఉన్న కంపేరిజన్ అండి ఎక్కువ ఫ్యాట్లో మనకు ఎక్కువ మంచిగా ఇంక్రీస్ డబ్బులు పడుతుందంటే ఇక్కడ ఆవులకే ఎక్కువ డబ్బులు పడుతుంది ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆవులని బర్లని రెండింటిని కంపేర్ చేయండి నేను ఫ్యాట్ లిస్ట్ మీకు సరిగా క్లారిటీగా అవ్వపడకపోయినా నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఒకసారి మీరు చూసుకోవచ్చు క్లారిటీగా మీకు కూడా అర్థమవుతుంది రెండింటికి ఎంత కంపేర్ చేస్తే పడుతుంది అనేది కూడా వీళ్ళు వెనకాల కూడా కొన్ని పేర్లు కూడా రాసిందండి ఇది కూడా చూపిస్తాను మీరు చదువుకోవచ్చు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనకు ఎస్ఎన్ఎఫ్ని బట్టే డబ్బులు అండి ఏ కేంద్రంలో అయినా సరే మీరు ఎస్ఎన్ఎఫ్ గురించి మాట్లాడుకోండి ఫస్ట్ ఇంకొకటి ఈ ఫ్యాట్ లిస్ట్ ఉంటాయి చూసారా
అవి దాచుకోండి, మీకు ఫ్యాట్ లిస్ట్ అంటే ఏంది, మనకు ఒక్కొక్కటి ఇస్తారు కదా వాళ్ళు, అదే ఆ రోజు ఎంత పాలు పడ్డది, ఎంత బిల్లు పడ్డది మనకు, ఎంత డబ్బులు పడ్డాయి అనేది రాసుకోండి. ఎందుకంటే అవి చాలామంది మిస్టేక్లు చేసి పడేస్తుంటారు, పడేసిన తర్వాత అది మనకు ఒక బిల్లు ఇస్తారు వాళ్ళు ఇంత డబ్బులు పడ్డదని. కానీ ఎంత డబ్బులు పడ్డదని మనకు ఎట్లా గుర్తుంటుంది? ఇప్పుడు మనం వాళ్ళు దాచుకోమని ఇచ్చింది, మనం ఎక్కడో ఒక పొరపాటున మిస్టేక్ చేసి పడేస్తాం. అలా కాకుండా ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకోండి, మనకు గుర్తుండదు. మీకు ఏదైనా దానికోసం సపరేట్గా డబ్బాలో పెట్టుకోండి, మంచిగా ఉంటుందండి. మీరు తీసుకునేటప్పుడు ఆవులు మాత్రం హెచ్చేపావులు జోలికి మాత్రం వెళ్ళకండి, హెచ్చేపావు. అలానే మనకు ముర్రా జాతి బర్రెలు కానీ వాటిని తీసుకోకండి, మన వెదర్కి తట్టుకో అవి అస్సలే. ప్లీజ్ జాగ్రత్త అండి. ఎందుకంటే నా సజెషన్ ఒకటే, మేము తీసుకొచ్చిన 120,000 పెట్టి తీసుకొచ్చిన ఒకే రోజులో పోయింది కాబట్టి మాలాగా మీరు కూడా అవ్వకండి ప్లీజ్. వీలైతే నలుగురికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, స్వార్థంతో ఉండకండి. ఇది కష్టపడదామనే రైతులకు మాత్రం ఉపయోగపడుతుంది, తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఫ్యాట్ ఎంత వస్తుంది అనేది కూడా వాళ్ళకు కూడా అర్థం కాదు కాబట్టి ఈ వీడియోలో వాళ్ళకి డౌట్ క్లారిఫై అవుతుంది. ఇంకొకటి, మీరు ఆవులు తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి, గడ్డి అనేది పక్కా పెట్టుకోవాలి. గడ్డి లేకపోతే ఆవులు తీసుకురాకండి, కష్టపడదామంటేనే తీసుకురండి. గడ్డి అయిపోయింది, ఇవాళ నాటేసినాం మేము, గడ్డి నాటేసినాం, పోయి ఆవుని పట్టుకొద్దామంటే కుదరదు. ఎందుకంటే ఇవాళనే గడ్డి నాటేసి ఇవాళనే ఆవులు తీసుకొచ్చిరంటే మరి గడ్డి ఎక్కడ పెడతారు? వరి గడ్డి పెట్టాలనా అని అడుగుతున్నారు. వరి గడ్డి పెట్టవచ్చు, ఏం కాదు, పాలు ఇవ్వదు. మరి పాలు ఇవ్వనప్పుడు మనకు లాస్ కదా కదా, మనకు లాస్ కాబట్టి మ్యాక్సిమం అండి మీరు నాటాల్సింది 4G బుల్లెట్ సూపర్ నేపియర్ లేదా సూపర్ నేపియర్ నాటుకోండి. మనకు వచ్చేసి ఈ రెండుట్లో ఏదో ఒకటి, 4G బుల్లెట్ సూపర్ నేపియర్ వేరే, సూపర్ నేపియర్ వేరే, కానీ రెండు ఒకటే. దీని హైట్ ఎక్కువ వస్తుంది, గ్రాస్ ఎక్కువ వస్తుంది, దీనికి హైట్ తక్కువ, కొంచెం గ్రాస్ తక్కువ వస్తుంది, రెండు ఒకటే బీభత్సంగా వస్తుంది. రెండింటిని మంచిగానే తింటుంది ఆవు వచ్చేసి. ఈ రెండింటిలో ఏదో ఒకటి నాటుకుండండి. మనకి ఈ గ్రాస్ ఎన్ని నెలల్లో వస్తుందంటే మొదటి కాత ఫస్ట్ నాటినప్పుడేమో 3 నెలలు టైం పడుతుంది. సెకండ్ వచ్చేసి అండి మనకు ఇక నెల నెలకి అంటే 20-30 రోజులకు కోస్తూ పోతూనే ఉండాలి. ఇక అంటే యూరియా చల్లుకోవాలి, యూరియా చల్లినప్పుడు కోసిన తర్వాత యూరియా చల్లుకోవాలి, కోసిన తర్వాత యూరియా చల్లుకోవాలండి. ఒక 30 గుంటలకు ఒక బేషన్ డబ్బా, ఒక 30 గుంటలకు ఒక బేషన్ డబ్బా, లేదా ఒక బేషన్ డబ్బన్నారా అట్లా చల్లుకోవాలి. చల్లుకుంటే తొందరగా ఎదుగుదల వస్తుంది. ఈ విధంగా ప్లీజ్ అబ్బా మీరు తీసుకునేటప్పుడు, ఆవు తీసుకునేటప్పుడు, ఎందుకంటే వాటిని ఎందుకు చంపాలి మనం? మంచిగా ఫుడ్ పెడితేనే అవి కూడా మనల్ని మంచిగా చూసుకుంటాయి. కష్టపడదామని అనుకుంటే ఒకరోజు మీకు గడ్డి కోయడం అయిపోయినా సరే అండి, కోసుకొచ్చి పెడదాం అని అనుకుంటేనే తీసుకోండి. ఇంకొంచెం చాలామంది అడుగుతున్నారు అన్న, మేము ఇట్లా కూలోళ్ళని పెట్టుకొని చేపించవచ్చు అంటే ఫస్ట్ మీకే అవగాహన లేదు దీంట్లో. మీరు కూలోళ్ళని ఎట్లా పెట్టిస్తారండి? ఏదో ఉందని ఎగిరిపడొద్దు, ఉన్నది కూడా అయిపోతాయి చేతిలో. మీరు గుర్తుకునేట్లుండి, ఉన్నది ఎగిరిపడ్డం అంటే ఉన్నది కూడా అయిపోతుంది. చాలామంది ఆవులలో లాస్ అయిపోయిన వాళ్ళలో 100% లో 90% మంది పోయిన వాళ్ళే, 10% మందే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ 10% మంది అయినా సరే చెప్పరు మనకు ఏ విధంగా వెళ్ళాలి, ఎట్లా అన్న ఈ ప్రాసెస్ చెప్పండి అంటే ఏం కాదు, సూపర్ సూపర్ కొంతమంది చెప్పిస్తారు. అరే రూపాయి రాదురా భయ్ మోసేరస్ అప్పుడేగా, ఎందుకు వాడు చెప్తాడట అంటే వాడు వెదుగుతుండు, ఇంకొకరిని ఎదగనియాడు. ఇట్లా చెప్పుడు మాటలు నమ్మకండి ప్లీజ్. తీసుకొచ్చినప్పుడు ఆవులు ఇప్పుడు అండి రేట్లు కూడా బీభత్సంగా పెరుగుతుంది, పాల రేట్లు పెరిగేసరికి. మీరు తీసుకోవాలనుకుంటే మంచి ఆవులు తీసుకోండి, మన వెదర్కి తట్టుకునే ఆవు. తీసుకునేటప్పుడేమో జాగ్రత్తలు, కొన్ని జాగ్రత్తలు, ఎన్ని ఈతలు ఈనింది మనకు అవి కావాలి. అలానే పొదుపు మధ్యలో నుండి గీత ఉందా అంటే అటు విడిపోయినట్టు ఇటు విడిపోయినట్టు ఉందా పాలు, అలా ఉంటేనే మనకు ఎక్కువ ఇస్తుంది, అలా విడిపోయినట్టు ఉంటేనే ఎక్కువ ఇస్తుంది. మనకు 2 ఈతావు మాత్రమే తీసుకోవాలి, 3 ఈతలు మాత్రం తీసుకోకండి. మనక్కడ 2 ఈత లేదా 1 ఈతావు తీసుకుంటే 4-5 సంవత్సరాలు ఉంటుంది. మనక్కడ మీరు తీసుకోవాల్సింది జెర్సీ ఆవు, సైవాన్ ఆవు, గిరి ఆవు, లేదా మనకు క్రాస్ బీడ్ గిరి ఆవు అయినా పర్వాలేదు, క్రాస్ బీడ్ సైవాన్ ఆవు అయినా పర్వాలేదు, మనకు క్రాస్ బీడ్ జెర్సీ ఆవు అయినా పర్వాలేదు. ఈ జెర్సీలో ఏదైనా సరే, జెర్సీ, గిరి, సైవాన్, ఈ కాంక్రీట్, ఈ 4 రకాల జాతి ఆవుల్లో ఏది తీసుకున్నా సరే మన వెదర్కి తట్టుకుంటాయి. ఇది ఎంత పెద్ద ఎండ కొట్టినా ఏది కొట్టినా మీరు ఎక్కడైనా కట్టేయండి, తింటూనే ఉంటుంది. కానీ వాటికి మాత్రం పచ్చిగడ్డి ఉండాల్సింది అబ్బా. రోజుకి సాయంత్రం 1.5 కిలో బియ్యం మీరు తీసుకురాగానే అట్లనే అలవాటు చేయండి. రోజుకి 1.5 కిలో బియ్యం అంటే పొద్దున వాటర్లో నానబెట్టేయండి, సాయంత్రం 4:30-5 గంటలకి అదే వాటర్తో సహా ఆ 1.5 కిలో బియ్యం, ఒక ఆవుకి 1.5 కిలో బియ్యం అట్లా పెట్టేయండి మీరు, సరిపోతుంది. 1.5 కిలో బియ్యం అంటే మనం తినే బియ్యం కాదు, కోటా బియ్యం, కొంట్రోల్ బియ్యం, ఆ బియ్యం పెట్టేయండి సరిపోతుంది. దాంతో ఎలాంటి ప్రాబ్లం ఉందో, డైజెషన్ ఇట్లా గ్యాస్ రావడం ఇట్లా ఏ ప్రాబ్లం ఉండదండి ఎదక్కి, కానీ దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఉడకబెట్టి పెడితే మాత్రం ఎదక్కి ఆవు రాదు, గర్భసంచి పాడైపోతుంది, మనకు కూడా తెలుసు. ఉడకబెట్టి తింటే మనం ఏమవుతుందంటే చీముడు ఎక్కువ అవుతుంది, గర్భసంచి కూడా ప్రాబ్లం అవుతుంది లోపల. అలా పెట్టకండి సరేనా, అన్నం ఎక్కువ వస్తుంది, ఉబ్బుతుంది అనే ఒక స్వార్థంతో ఉడకబెట్టి పెట్టకండి. బియ్యం పెడితే బియ్యం వలన ఆవు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ, అలానే గట్టిగా ఉంటుంది, మనకు పాలు ఇస్తుంది. మీరు తీవ్రంగానే స్టార్ట్ చేయండి అక్కడ ఆవుని, ఈనంగానే వెంటనే ఆ బియ్యంని స్టార్ట్ చేయండి. పచ్చి బియ్యం పెట్టొద్దు, అట్లనే పిండి చేసి కూడా పెట్టొద్దు, ఉడకబెట్టి పెట్టొద్దు, పిండి చేసి పెట్టొద్దు, పచ్చి బియ్యం పెట్టొద్దు, నానబెట్టే పెట్టాలి బియ్యాన్ని, వాటర్లో నానబెట్టి అదే వాటర్తో సహా పెట్టండి. మరి 1.5 కిలో బియ్యంకి 8 లీటర్ల వాటర్ తీసుకోవాలంటే కూడా చెప్తానండి, 3 లీటర్ల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో లిక్విడ్ కాల్షియం ఏది కలపకండి. ఒకవేళ ఆవుకి ఇట్లా ఏమైనా వీక్గా అయినా, ఒకవేళ పాలు ఇవ్వకపోయినా,
అప్పుడు ఆస్కల్ గోల్డ్ విమల్ ఈ రెండింటిని తీసుకోండి, నేను వీడియో కూడా చేశాను వీటి గురించి సపరేట్గా, అవి చూసుకోండి ఎట్లా వాడాలనేది కూడా మీకు కూడా తెలుస్తుందండి. ప్లీజ్ ఒక్కొక్కరికి తెలియడం లేదు ఫ్యాట్ ఎంత వస్తుంది అనేది, ఒక లీటర్కి ఎంత డబ్బులు పడుతుందనేది కూడా తెలియడం లేదు. ఈ వీడియో చూస్తే మీకు కూడా ఒక డౌట్ క్లారిఫై అవుతుంది కాబట్టి దాని గురించి చెప్పానండి నేను. వాళ్ళు వచ్చేసి మనకు ఆవులకు ఎంత డబ్బులు పడుతుంది, అలానే బర్రెలకు ఎంత డబ్బులు పడుతుంది, లీటర్కి ఇది లీటర్కి ప్రతి ఒక్క లీటర్ కానీ ఇది వచ్చేసి మనకు మీరు చూసుకోవచ్చు. ఒక లీటర్ నుండి 10 లీటర్ కంపేర్ చేసుకోండి, ఇట్లా 3 ఫ్యాడ్ వచ్చింది, 10 లీటర్లు అయితే ఎంత డబ్బులు పడుతుంది అని కంపేర్ చేసుకోండి. మనకు ఇవాళ ఈ నెల వచ్చేసి 30,000 రూపాయలు వరకు పడుతుంది. ఇంకా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. రంగమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.